₹500 కూలీ ఇచ్చినా కూలీలు దొరకకపోవడంతో కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం గునుగునపల్లె ఇందుర్తి గ్రామాల్లోని రైతులు వెదజల్లడం సాగునాటు వైపు మొగ్గు చూపుతున్నారు. కృష్ణారెడ్డికి వెదజల్లడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి భాస్కర్ రెడ్డి. ఈ వెదజల్లడం అనేది చాలా లాభం. ఎకరాకు 12 కిలోల విత్తనం సరిపోతుంది. యూరియా తగ్గుతుంది. లేబరు లేకుండా కూడా పని చేసుకోవచ్చు సొంతంగా. లేబర్ దొరకలేదు, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అయితే దీనికి కలుపు మందు కూడా ఉన్నది. మొదలు ఏం చేయాలంటే మొదట మనం పొలం దుక్కి చేసుకోవాలి. దుక్కి చేసుకున్నాక వడ్లు అన్నీ చేసుకున్న తర్వాత పొలం రొప్పుకునే టైంకి ఒక రెండు ముందు వడ్లు నానవసుకోవాలి. 3వ రోజు పొలం దున్ని కొరుగొట్టుకోవాలి. తెల్లారు రోజున నీళ్ళను బయటికి తీసేయాలి. కొరుగొట్టిన రోజే తెల్లారి డిఏపి ఏదైనా ఒకటి అడుగు మందు 40 కిలోల మందం పడుతుంది, అది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఈ వెదజల్లడం జరుగుతుంది. 18 రోజులకు పిల్లలకు కోపియో అనేది యూపీఎల్ ఉంది. కోపియో 3 కిలోలు, యూరియా 15 కిలోలు, పొటాష్ 15 కిలోలు, ఈ 3 కలిపి కలుపుకోవాలి. గంట బాగా వస్తుంది. 25 నుంచి 30 రోజుల మధ్యలో 440 ఈ ఎకరాకి ఎన్ని బస్సలు అవుతాయి? ఇది విత్తనం ఎకరానికి 12 కిలోలతో సరిపోతుంది. ఎకరానికి మనకు అది 30 క్వింటాల దాకా వస్తే 32-33 క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి. 4 బస్తాలు ఎక్కువనే దిగుబడి వస్తుంది.